वेलकम बैक एन्निकल अंटे अंदर की परीक्षे कानी पाटना पीठं कोसं जरिगे एन्निकलु मोडी की विषम परीक्षगा मारै केंद्र पीठान अधिष्ठिंचिन दग्गर नुंची विजय पथानं दूसुकुपोतुन्न मोडी स्पीड की ढिल्ली एन्निकलु ब्रेक लेस्ते बीहार एन्निकलु मोडी राजकीय भविष्यत्तुके प्रतिबंधकंगा मारबोतुन्नायि अंदुके आ प्रमादाल्नि तप्पिंचुकुनेंदुकु मोडी अंड को सर्वशक्तुलु ओडुतोंदे इंतकी बीहार वार्लो ओडिते मोडी की मुंचुकोच्चे आ प्रमादालेंटि बीहार एन्निकल्लो अन्नी पार्टीलु पार्टीला मोत्तंगा प्रचारं चेस्तुन्नायी कानी ओक्क बीजेपी मात्रं मोडी फोटो पेट्टुकुने प्रचारं चेस्तोंदी बीहार्लो बीजेपी लीडर्लु एंतमंदुन्ना कूटमिलो उन्न मिगिलिन पार्टीला नायकुलुन्ना प्रचारं मात्रं मोडी सेंट्रिक गाने जरुगुतोंदी मोडी चरिष्मानु क्याश चेसुकोवडानिके ई एन्निकल प्रचारंलो अमित षा प्रयत्निस्तुन्नारु अयिते ढिल्ली देब्बल्नि गुर्तुंचुकुनि चेसेदि लेक मोडी कूडा तेग टूर्लेस्तुन्नारु बीहार्लो बीजेपी गेलुपंटे अदि मोडी गेलुपु అదే బీజేపీ ఓటమి అంటే ఖచ్చితంగా మోడీ ఓటమి అందుకే ఇప్పుడు మోడీ అండ్ కో ఓటమి మీద గుబులు పడుతోంది ఈ ఎన్నికల్లో బీజేపీ కూటమిని దెబ్బ కొట్టడానికి ఎన్ని ప్రయత్నాలు జరగాలో అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి ఓ వైపు పశ్చిమ బీహార్ లో ములాయం సింగ్ యాదవ్ బాగా వేస్తుంటే మరోపక్క నితీష్ లాలూల కూటమి యాదవుల ఓట్ల మీద దృష్టి సారించింది నయానో భయానో వాళ్ళ ఓట్లు దక్కించుకునేందుకు వీలున్న అన్ని మార్గాల్లోనూ యాదవ నేతలు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు ఇక ఉన్న మైనారిటీ ఓట్లను చీల్చడానికి ఇక్కడ ఎంఐఎం లాంటి పార్టీలు బరిలోకి దిగుతున్నాయి ఎంఐఎం పోటీ చేసేది తక్కువ స్థానాల్లోనే అయినా మైనారిటీ ఓట్ల మీద వీళ్ళ ఎంట్రీ ప్రతికూల ప్రభావం చూపబోతోంది ఇదే బీజేపీకి భయపెడుతోంది ఎంఐఎం ను నిలవరించడానికి ఆయా సెగ్మెంటలో శివసేనను బరిలోకి దించినా లోలోపల భయం మాత్రం వెన్నాడుతూనే ఉంది ఈ అన్ని పార్టీలు కలిసి అసలుకే ఎసరు పెడితే ఆ ఓటమి భారమంతా మోడీ మోయాల్సిందే बीहार ఎన్నికల్లో बीजेपी ఓటమి అంటే అది మోడీ చరిష్మాకి ఓటమే అది వచ్చే ఏడాది ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీకి ప్రధాన అడ్డంకిగా మారుతుంది యూపీలో ఉన్న 80 ఎంపీ స్థానాల్లో 72 స్థానాలు ఘనంగా దక్కించుకున్న బీజేపీ వచ్చే ఏడాది యూపీ ఎన్నికల్లో ఏమాత్రం తడబడ్డా తక్కువ సీట్లతో నెగ్గినా ఆ తర్వాత మోడీ మాట వినేవాళ్లే పార్టీలో ఉండరు ఆ దుస్థితి ఎదుర్కోకుండా ఉండాలంటే మోడీ ఖచ్చితంగా బీహార్లో గెలవాల్సిందే అంతేకాదు ఈ ఓటమితో పార్టీలో మోడీ మాటకున్న వాల్యూ పడిపోతుంది ఇన్నాళ్ళు సొంత బలంతో అన్ని రాష్ట్రాల్లోనూ బరిలోకి దిగిన మోడీ షా ద్వయం బీహార్లో మాత్రం పొత్తుల కత్తులు దూశారు అంటే ఆదిలోనే భయపడ్డారన్న అపవాదు వచ్చినా అది బయటపడలేదు ఒకవేళ పాట్నా పీఠం దక్కకపోతే పార్టీలో మోడీ చరిష్మా పడిపోవడం ఖాయం ఈ రథానికి తిరుగులేదు రేపు ఉత్తరప్రదేశ్లో కూడా దెబ్బతింటారు అనే ఒక వాతావరణం ఏర్పడుతుంది జాతీయ రాజకీయాల మీద ఆ తర్వాత తమిళనాడు బెంగాల్ కేరళ ఇలాంటి రాష్ట్రాలన్నీ కూడా సాంప్రదాయకంగా బీజేపీకి చెందినవి కాదు అక్కడ కూడా దీన్ని ఉపయోగించుకోవడానికి వాళ్ళు ప్రయత్నిస్తారు ఇక్కడ బీజేపీ ఓడిపోతే అక్కడ అసలు దాని గురించి ఆలోచించే అవసరమే ఉండదు ఈ ఎన్నికల్లో మోడీ ఓటమి జనతా పరివార్కి మళ్ళీ పునరుజ్జీవనిస్తుంది బీహార్ ఎన్నికల కారణంగా బలహీనపడి విడిపోయిన జనతా పరివార్ నేతలు మోడీ ఓటమితో మళ్ళీ ఒకటయ్యే ప్రమాదం ఉంది ఇది మోడీ అనే కంచుకోటను బద్దలు కొట్టడానికి వాళ్లకు బలమైన అస్త్రంగా మారుతుంది ముఖ్యంగా యూపీలో మోడీ వేడికి పూర్తిగా చల్లార్చే ప్రమాదం ఉంది ఒక్క జనతా పరివార్కే కాదు పదేళ్ల ప్రభుత్వ వ్యతిరేకతతో జీవం చచ్చిన కాంగ్రెస్ కి కూడా మోడీ ఓటమి అనుకూలంగా మారుతోంది బీహార్ లో బీజేపీ ఓటమితో కాంగ్రెస్ కూడా మరోసారి బలాన్ని పుంజుకునే ప్రమాదం ఉంది మోడీ విధానాలు మోడీ అనుసరిస్తున్నటువంటిది ప్రజలు రిసీవ్ చేసుకోవడం లేదు అని భావించాల్సి వస్తుంది అదే విధంగా పార్టీలో కూడా బీజేపీ అంతర్గతంగా కూడా ఇప్పుడు మోడీ చలామణి అవుతుంది రేపొద్దున మోడీ అమిత్ షా చెప్తున్నదేదో అది చలామణి అవుతుంది రేపొద్దున అది కూడా పార్టీలో కూడా ఒక అంశంగానే ముందుకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఏ పార్టీ బలపడ్డా కమలనాథులకు ఇబ్బంది లేదు కానీ కాంగ్రెస్ బలపడితే మాత్రం వాళ్ళు తలలు దించుకోవాల్సి వస్తుంది మరీ ముఖ్యంగా కాంగ్రెస్ ముక్త భారత్ అంటూ రొమ్మి విరుచుకొని చెప్పిన మోడీకి సమాధానం చెప్పుకోవడం కష్టమవుతుంది ఇన్నాళ్ళు ఎవరెన్ని రంకెలేస్తున్నా పట్టించుకొని మోడీ షా ద్వయం ఈ ఓటమితో నోళ్లు మూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఇలా మోడీ వేడి తగ్గితే మాత్రం అన్ని రాష్ట్రాల్లోనూ ప్రాంతీయ పార్టీలకు కొత్త బలం వస్తుంది అసలు ఒక్క రాష్ట్రానికే పరిమితమైన ఎంఐఎం ఇప్పుడు బీహార్లో బాగా వేయాలని చూస్తోంది ఇప్పటికే మహారాష్ట్రలో ఖాతా తెరిచిన ఎంఐఎం బీహార్లో కూడా లెక్కలు దక్కించుకుంటే భవిష్యత్తులో మోడీ వైపు ఉన్న ముస్లిం మైనారిటీల ఓట్లన్నీ గల్లంతయ్యే ప్రమాదం ఉంది మొత్తంగా బీహార్ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోతే ఇన్నాళ్ళు ప్రాంతీయ పార్టీలను ఉణికించిన మోడీ అనే హిమాలయ పర్వతం కరిగిపోయే ప్రమాదం ఉంది పక్కన ఉన్నటువంటి యూపీ మీద పడుతుంది యూపీ బీహార్ ఫలితాలు సాచంగానే దేశవ్యాప్తంగా చర్చ అవుతాయి రేపు తమిళనాడులో జరగాల్సిన ఎన్నికల్లో కూడా
ఇవాల తమిళనాడులో పెద్ద ఫోర్స్ కాదు బీజేపీ అక్కడ జరిగేది జయలలిత వర్సెస్ ఇతర పార్టీలు డీఎంకే ఇతర పార్టీలు తప్ప బీజేపీకి అక్కడ పెద్దగా తమిళనాడులో స్థానం కలిగే అవకాశం లేదు కాబట్టి ఏదైనా ఖచ్చితంగా దేశ రాజకీయాల మీద ఆ ప్రభావం చర్చ తప్పనిసరిగా జరుగుతుంది ఆ తర్వాత మోడీ చరిష్మా అసెంబ్లీలో బీజేపీ బలాన్ని పెంచడం అసాధ్యమవుతుంది వాస్తవానికి 2016 లోగా సాధ్యమైనంతగా ఎక్కువ రాష్ట్రాల్లో ఎక్కువ అసెంబ్లీ సీట్లు దక్కించుకొని రాజ్యసభలో కూడా బలం పెంచుకోవాలన్నది మోడీ వ్యూహం అప్పుడే రెండు సభల్లోనూ మోడీ మాట చెల్లుతుంది ఆయన ప్రవేశపెట్టే బిల్లులు నెగ్గుతాయి అందుకే ఆలోగా తనను తాను ఇంటర్నేషనల్ గా ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నాడు గడిచిన 18 నెలల్లో 29 దేశాలు తిరిగిన మోడీ వచ్చే ఏడాదిలోగా మరో 20 దేశాల్లో టూర్లేసేందుకు రెడీ అవుతున్నాడు ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేస్తున్నా పట్టించుకోకుండా విమానమేకేసి విదేశాలకు చెక్కేస్తున్న మోడీ వేగానికి బీహార్ ఎన్నికలు స్పీడ్ బ్రేకర్లుగా మార్తాయి ఓడిపోతే మాత్రం చాలా కష్టం మెజారిటీ ఉండనా లేకపోయినా ఆయన పార్టీలోనే అందరూ ఆయన విమర్శించడం మొదలు పెడతారు పార్లమెంట్లో నడవనవరు మీడియాలో మాత్రం పూర్తిగా ఆయనకు వ్యతిరేకత వచ్చేస్తుంది అందువల్ల మోడీకి చాలా సీరియస్ ఎలక్షన్ నితీష్ కుమార్ ఓడిపోయినా లాలూ ప్రసాద్ ఓడిపోయినా వాళ్ళకంత పెద్ద పరిస్థితులు ఏం లేవు వాళ్ళు అధికారంలో లేవు ఓడిపోతే ఓడిపోతారు గెలిస్తే మాత్రం నరేంద్ర మోడీకి అన్ని రకాలుగా ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి ఇప్పుడు మోడీ బీహార్లో గెలవకపోతే భవిష్యత్తులో దక్షిణాది కమలం వికసించడం అన్నది శాశ్వతంగా కల్లో మాట అయిపోతుంది ఇవన్నీ రాజకీయంగా వచ్చే ఇబ్బందులు వీటితో పాటు బీహార్ ఓటమి మోడీకి వ్యక్తిగత సమస్యల్ని కూడా నెత్తిన పెడుతుంది అందులో మొదటిది ఈ ఓటమితో మోడీ మొదటిసారిగా పార్టీలో చాలా మందికి సమాధానం చెప్పాల్సి వస్తుంది ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ కి మోడీ పూర్తి స్థాయిలో వివరణ ఇచ్చుకోవాల్సి వస్తుంది అంతేకాదు ఇప్పటివరకు మోడీ ప్రవేశపెట్టిన పాలసీలన్నీ ఒకసారి రివ్యూ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది వీటితో పాటుగా భవిష్యత్తులో మోడీ ఏకపక్షంగా ఏ నిర్ణయమూ తీసుకునే అవకాశం ఉండదు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ మోడీకి తగ్గుతుంది మొత్తంగా చెప్పాలంటే ఈ ఓటమితో మోడీ ఏకఛత్రాధిపత్యానికి గండిపడుతుంది దీనికి తోడు అమిత్ షా మీద నివురుగప్పిన తిరుగుబాట్లని ఒక్కసారిగా భగ్గుమనే ప్రమాదం కూడా లేకపోలేదు అందుకే 600 అయినా పాట్నా పీఠం దక్కించుకునేలా పావులు కదుపుతున్నారు కమలనాథులు ఇది వాల్ స్టోరీ బోర్డ్ నమస్తే